అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు వచ్చి మనసిచ్చాను. రచించిన వారు విజయ్ గారు. ఇక 21వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సాయంత్రం అవ్వగానే ఇద్దరూ నిద్రలేచి రూమ్లో నుంచి బయటకు వస్తారు. అక్షిత్ పూజకి ముంబైలో తను కొన్న డ్రెస్ మెటీరియల్ ఇచ్చి, అక్కడ నుండి నీకు డ్రెస్ తీసుకొచ్చే వదిన, కానీ మెటీరియల్ అయితే నువ్వే నీకు నచ్చినట్టు కుట్టించుకుంటావు, అక్కడ చాలా ఫేమస్ డ్రెస్ మెటీరియల్స్కి అంటాడు. పూజ, వావ్, చాలా బాగున్నాయి అక్షిత్, నాకు బాగా నచ్చాయి అంటుంది సంతోషంతో. నైట్ డిన్నర్ చేశాక పూజ సాత్విక్కి ఫోన్ చేస్తుంది. సాత్విక, ఏంటే ఎప్పుడు చేసావు, భావని ఒంటరిగా ఉంచావా ఏంటి? పూజ, పోవే రాక్షసి, అక్షిత్ వచ్చాడు, నాకు డ్రెస్ మెటీరియల్ తీసుకొచ్చాడు ముంబై నుంచి, సంతోషంగా చెప్తుంది. సాత్విక, సూపర్, నీకు అన్నీ తీసుకొస్తాడు, నాకెప్పుడు తెస్తాడో, అయినా నాకు మెసేజ్లో కూడా చెప్పలేదు రిటర్న్ అయినట్టు, ఎప్పుడొచ్చాడు? పూజ, అదంతా ఒక కథలే, మాకు ప్రైవసీ ఇద్దామని ఇంటికి రాకుండా ప్రకాష్ ఫ్లాట్కి వెళ్ళాడు, అది మాకు తెలిసిపోయింది. అక్కడికి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చి ఫుల్ కోటింగ్ ఇచ్చేశా. సాత్విక, ఏమన్నాడు మా ఆయన పాపం? పూజ, నేను బాగా కోటింగ్ ఇచ్చేసరికి తన కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, నా చెయ్యి పట్టుకుని సారీ చెప్పాడు అంది. సాత్విక, ఏడ్చాడా, నా ప్రాణాన్ని ఏడిపించావా నువ్వు అంటుంది బాధగా. పూజ, ఓయ్ పిచ్చి, నేను మందలించానంతేరా స్వాతి, నువ్వు బాధపడకు అలా ప్లీజ్ అంటుంది. సాత్విక, పోవే, నీతో మాట్లాడి ఇంకా అలా ఎలా ఏడిపించావే, పాపం అనిపించలేదా, అయినా నీకు మనసెలా వచ్చిందే, కన్నీళ్ళు వస్తుండగా అడుగుతుంది. పూజ, ఏంటి ఆ మాటలు, తను ఏడవలేదు, నా సెంటిమెంట్కి కన్నీళ్ళు పెట్టుకున్నాడంతే. నువ్వు పిచ్చిగా మాట్లాడకు రాక్షసి, తను ఏడిస్తే నీకన్నా ముందు నేను, నాతో పాటు ఇంకా 8 మంది వదులను ఉన్నారు, ఎవరూ ఊరుకోరు, తనంటే అందరికీ ప్రాణం, నువ్వు పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండు అంటుంది. సాత్విక, నువ్వేమైనా చెప్పు, తను ఏడ్చాడంటే నేను తట్టుకోలేకపోతున్నాను, ఇప్పుడే ఫోన్ చేసి తనకి నా అంగీకారం తెలుపుతా, ఇంట్లో కూడా చెప్పేస్తా, కావాలంటే పెళ్ళి చేసుకున్నాక చదువుకుంటా, ఏడుస్తూ అంటుంది. పూజ, కొడత అలా మాట్లాడావంటే, ముందు ఎగ్జామ్స్ బాగా రాయి, కావాలంటే హౌస్ సర్జరీ చేస్తున్నప్పుడు పెళ్లి చేసుకో, నా బుజ్జి సాత్వికవి కదా, నా మాట వినాలి అంటుంది ఓదార్స్తూ. సాత్విక, సరే కానీ ఇంకా నీతో మాట్లాడను, పో బాయ్ అని ఫోన్ కట్ చేసి ఏడుస్తూ అక్షిత్ ఫోటోని చూస్తూ ఉంటుంది. అక్షిత్కి ఫోన్ చేద్దామని మనసు ఎంతగా పోరాడుతున్నా కంట్రోల్ చేసుకొని బెడ్ పైన పడుకొని ఏడుస్తూ ఉండిపోతుంది. సోమవారం ఉదయం అక్షిత్ ఆఫీస్కి వెళ్తాడు. కాసేపటికి మేఘన వస్తుంది. అక్షిత్, హాయ్ మేఘన, ఏంటి ఇలా వచ్చారు? మేఘన, మీరు బాగా బిజీ కదా సార్, మీ అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా ఉంది మాకు అంటుంది నవ్వుతూ. అక్షిత్, అదేం లేదు, ముంబై ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, దేనికోసం వచ్చారు? మేఘన, మిమ్మల్ని చూద్దామని వచ్చాను సార్, వేరే రీజన్ ఏమీ లేదు, తడుముకోకుండా చెప్తుంది. అక్షిత్, ఇలా కలవడం కోసం ఆఫీస్కి వస్తే బాగోదు, ఇక్కడ ఓన్లీ వర్క్, నో పర్సనల్ థింగ్స్, సో అలాంటివి మాట్లాడడానికి ఇక్కడికి రాకండి, బాగోదు. మేఘన, ఆ విషయం చెప్దామనే వచ్చా సార్, మీకు కుదిరితే సాటర్డే నైట్ డిన్నర్కి వస్తారా? అక్షిత్ ఒక్క క్షణం ఆలోచించి, వస్తా మేఘన అంటాడు. మేఘన, థ్యాంక్ యూ సార్ అని హ్యాండ్షేక్ ఇచ్చి వెళ్ళిపోతుంది. రోజు నార్మల్గా గడిచిపోతుంటాయి. సాత్విక్కి నెక్స్ట్ మండే నుండి ఎగ్జామ్స్ అవ్వడంతో కొంచెం బిజీగా ఉంటుంది చదువులో. డైలీ అక్షిత్ నుండి మెసేజ్ వస్తేనే తను చదవడం స్టార్ట్ చేస్తుంది. పూజ కూడా అక్షిత్తో నెక్స్ట్ మండే నుండి ఆఫీస్కి వెళ్ళటం లేదు, రిజైన్ చేసి ఒక 3 వీక్స్ ఉండి వైజాగ్ వెళ్తా అంటుంది. అక్షిత్, నీ ఇష్టం వదిన, నీ ఇష్టాన్ని ఎవరూ కాదన్నారు అంటాడు నవ్వుతూ. అక్షిత్ కూడా కొత్త అసైన్మెంట్స్తో బిజీగా ఉంటాడు. ఫ్రైడే ఈవినింగ్ మేఘన అక్షిత్కి కాల్ చేసి రేపు డిన్నర్కి వెళ్తామని చెప్తుంది. ప్రకాష్తో ఈ విషయం గురించి చెప్పాడు ఆల్రెడీ. నెక్స్ట్ డే ప్రకాష్ అక్షిత్ ఇంటికి వస్తాడు. అక్షిత్, వదిన, ఈరోజు నేను బయటకు వెళ్తున్నాను,
డిన్నర్కి అంటాడు పూజతో. ఓ పూజ, ఓ ఇద్దరు వెళ్తున్నారా, మాకు చెప్పలేదు అంటుంది. అక్షిత్, అయ్యో వీటితో కాదు వదిన, మేఘన డిన్నర్కి పిలిచింది అంటాడు. పూజ, ఓయ్ ఆ రోజు రెస్టారెంట్లో పరిచయం చేసావు ఆ పిల్ల అంటుంది. అక్షిత్, అవును వదిన, తనే మొన్న మండే వచ్చి చెప్పింది సాటర్డే నైట్ డిన్నర్కి వెళ్దామని. సో నేను ఈరోజు నైట్ బయటకు వెళ్తాను. పూజ, ఏమన్నా స్పెషలా మరిది గారు అంటుంది నవ్వుతూ. ప్రకాష్, పాప సార్కి ప్రపోజ్ చేసే ప్రోగ్రాం పెట్టినట్టుంది. అక్షిత్, తను ప్రపోజ్ చేస్తే నేను నా స్టైల్లో నో చెప్తా అంటాడు నవ్వుతూ. పూజ, అయ్యో అదేంటి అక్షిత్, తను చాలా బాగుంటుంది కదా, అందులోని మంచి అమ్మాయిలా ఉంది, ఆస్తి అందం అనుకో అన్నీ ఉన్న అమ్మాయి, ఇంకెందుకు నో చెప్పటం, ఏం చెప్తాడా అని అడుగుతుంది. అక్షిత్, ఎంత మంచి అమ్మాయి, అందగత్తైన తను నేను అంగీకరించలేను వదిన, నాకు తను నచ్చలేదు అంటాడు. ప్రకాష్, సరే వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు, నువ్వు నో చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో, నువ్వు కూల్గా ఉండు, కోపగించుకోకు, చెయ్యి పట్టుకుంటూ అంటాడు. అక్షిత్, ఎలా కనిపిస్తున్నానరా నీకు, మరీ రాక్షసులా కనిపిస్తున్నానా అంటాడు నవ్వుతూ. కాసేపటికి మేఘన కాల్ చేసి హోటల్ పేరు చెప్పి అక్కడికి రమ్మంటుంది. అక్షిత్ అందరికీ బాయ్ చెప్పి కార్ తీసుకుని వెళ్తాడు. అక్కడ మేఘన అప్పుడే వచ్చి ఉంటుంది. తను గ్రీన్ కలర్ సారీ కట్టుకొని మ్యాచింగ్ బ్యాంగిల్స్ పెట్టుకొని సింపుల్ మేకప్తో రెడీ అయ్యి ఉంటుంది. అక్షిత్ నార్మల్గా రెడీ అయ్యి వెళ్తాడు. వైట్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకొని వెళ్తాడు. మేఘన అక్షిత్ని చూస్తూ మనసులో, నువ్వు సింపుల్గా ఉంటేనే పిచ్చెక్కిపోతుంది నాకు, ఇంకా ఫుల్గా రెడీ అయ్యి వస్తే నా ఊపిరి ఆగిపోతుందేమో, ఏమున్నావురా షు అంటూ నిట్టూర్పు విడుస్తుంది. అక్షిత్, హాయ్ మేఘన, ఎంతసేపు అయ్యింది వచ్చి అంటాడు విష్ చేస్తూ. మేఘన, ఇప్పుడే సార్, జస్ట్ 5 మినిట్స్ అయ్యింది. ఇద్దరు వెళ్ళి రూమ్ టాప్లో మూన్ లైట్ డిన్నర్కి వెళ్తారు. లైట్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. అక్కడ ఉన్న అన్ని టేబుల్స్ మేఘన బుక్ చేయడంతో ఖాళీగా ఉంటాయి. మేఘన తను తీసుకెళ్ళి ఒక చైర్లో కూర్చోబెట్టి తను కూడా కూర్చుంటుంది ఎదురుగా. అక్షిత్, ఏంటి ఇంత సడన్ సర్ప్రైజ్ మేఘన అంటాడు నవ్వుతూ. మేఘన, ఫస్ట్ టైం మీతో డిన్నర్ కదా, అందుకే ఇలా ప్లాన్ చేశా సార్ అంటుంది కంటినిండా సంతోషంతో. అక్షిత్, ఓకే థ్యాంక్ యూ, చాలా బాగుంది, ఎనీ స్పెషల్ ఒకేషన్? మేఘన చెప్తే సార్, ముందు ఫుడ్ ఆర్డర్ ఇద్దాం అంటూ బేరన్ని పిలుస్తుంది. అక్షిత్ తనకి కావలసిన ఐటమ్స్ చెప్తాడు. మేఘన కూడా తనకి కావలసినవి చెప్తుంది. ఇద్దరూ తింటూ మాట్లాడుకుంటారు. తిన్న తర్వాత అక్కడ ఇద్దరు చిన్నగా నడుస్తూ ఉంటారు. అక్షిత్, ఇప్పుడు చెప్పండి మేఘన, ఏంటి స్పెషల్? మేఘన, అది చెప్పే ముందు మీకు నా గురించి చెప్తాను. అమ్మ నాన్నకి నేను అన్నయ్య ఇద్దరం పిల్లలం. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. చిన్నప్పటి నుంచే నాన్న వాళ్ళు కాంట్రాక్ట్ వర్క్ చేయడం, నాన్న బాగా కష్టపడంతో బాగా సంపాదించారు. ఆ తర్వాత ఫార్మా ఫీల్డ్లో కూడా ఎంటర్ అయ్యాం. అన్ని చోట్ల నాన్న సక్సెస్ అయ్యారు. అన్నీ కూడా డిగ్రీ చదువుతున్నప్పటి నుండే నాన్నకి హెల్ప్ చేసేవాడు. తర్వాత అన్నయ్య పూర్తిగా బిజినెస్లోకి వచ్చేసాడు. నాన్న ఈ మధ్యనే చనిపోయారు. ఇప్పుడు నేను అన్నయ్య మాత్రమే ఉన్నాం. నేను ఆస్ట్రేలియాలో MBA చేశాను. నాకు బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్. నాకు ఒక బావ, అన్నయ్య బావ ఇద్దరు చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు. బావ కూడా అన్నయ్యతో పాటుగా బిజినెస్ చూసుకుంటాడు. నేను ఆస్ట్రేలియా నుండి వచ్చాక నాకు ఫైనాన్స్ బిజినెస్ గురించి చెప్పారు. నన్ను ఆ ఫైనాన్స్ కంపెనీకి చైర్మన్గా చేద్దామను. దానికే మీరు సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే ఎంతో ఇష్టపడ్డాను. మీ స్పీచ్, మీ బాడీ లాంగ్వేజ్, మీ యాటిట్యూడ్ మీ డెడికేషన్ ఇవన్నీ చూశాక మీరే నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపించింది. మీరంటే తెలియకుండానే అభిమానిస్తూ ప్రేమించడం మొదలుపెట్టాను. నేనేమీ డబ్బుందన్న అహంకారంతో ఇలా మాట్లాడడం లేదు. మీరు మీ అభిప్రాయం చెప్పండి, నేనేమీ అనుకోను అంటూ అక్షిత్ కళ్ళలోకి చూస్తుంది. అక్షిత్, చూడండి మేఘన, మీరంటే నాకు చాలా అభిమానం. ఇంత డబ్బు ఉన్నా కూడా మీరు చాలా సింపుల్గా ఉంటారు, చక్కగా మాట్లాడతారు. డబ్బుందన్న పొగరు మీలో లేదు. కష్టపడి ఎదగాలనే మనస్తత్వం ఉన్న మీరు చాలా ఇష్టం. కానీ మీ ప్రేమకు నేను అర్హుడిని కాను. ఎందుకంటే నేను ఇప్పటికే ఒకరిని ఇష్టపడుతున్నాను. తననే పెళ్లి చేసుకుంటాను. తనంటే నాకు ప్రాణం. తప్పుగా అనుకోవద్దు, తనని తప్ప ఇంకెవరిని నా పక్కన ఊహించుకోలేను అంటాడు.
మేఘన, అయ్యో ఇట్స్ ఓకే సార్, మీరంటే నాకు ఎప్పటికీ గౌరవమే. ఈ విషయంలో ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అంటుంది వస్తున్న కన్నీటిని దిగమింగుకుంటూ. అక్షిత్, థ్యాంక్స్ మేఘన నన్ను అర్థం చేసుకున్నందుకు అంటాడు హ్యాండ్ షేక్ ఇస్తూ. మేఘన కూడా తన చేతిని పట్టుకుని వదిలేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు బయటకు వచ్చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్షిత్ వెళ్ళేసరికి ముగ్గురు వెయిట్ చేస్తుంటారు. ఏదో బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా. అక్షిత్ లోపలికి రాగానే ప్రకాష్, బాబా ఏమైంది, ఆ పిల్ల ఏం చెప్పింది, లవ్ ప్రపోజ్ చేసిందా లేక వేరే ఏదైనా మ్యాట్రా అని వరుస పెట్టి క్వశ్చన్స్ వేస్తాడు. పూజ, హే నువ్వాగు ప్రకాష్ అని, ఏం జరిగింది అక్షిత్ అని అడుగుతుంది. అక్షిత్ జరిగిందంతా చెప్తాడు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అక్షిత్ మేఘనా దగ్గరికి వెళ్ళిన తర్వాత పూజ ప్రకాష్తో, ఎందుకు నువ్వెప్పుడు తనని కోప్పడద్దని చెప్తావు, తనకి నిజంగానే అంత కోపం వస్తుందా, తను ఎప్పుడు నార్మల్గానే ఉంటాడు, మనతో ఎప్పుడు కోపంగా మాట్లాడేదే లేదు, అందరూ బాగా చెప్తారు తన గురించి, కానీ నువ్వెందుకు అంత భయపడతావు. ప్రకాష్, వాడి కోపం మీరెప్పుడు చూడలేదక్కా, వాడి ప్రేమ ఎంత హాయిగా ఉంటుందో వాడి కోపం అంత భయంకరంగా ఉంటుంది, వాడికి ఎప్పుడూ కోపం రాదు, ఒకవేళ వచ్చిందో వాడిని ఎంత ఇష్టపడేవాళ్ళు కూడా ఆ కోపాన్ని చూసి భయపడతారు, తప్పుని సహించలేడు, వాడు ఆవేశంలో ఉన్నప్పుడు ఎదుటివాడికి గాలి కూడా అందదు, పంచభూతాలు కూడా వాడి కంట్రోల్లో ఉన్నట్టుంటుంది, భయాన్ని భూతద్దంలో చూపిస్తాడు, అందుకే వాడిని కోపం తెచ్చుకోకు అని చెప్తాను. వాడు కోపంలో ఉన్నప్పుడు ఎదుటివాడికి ఏం జరిగినా పట్టించుకోడు, వాడు ముంబైలో ఉన్నప్పుడు ఆ కోపంలోనే ఒకరిని దారుణంగా కొట్టి చంపబోయాడు. పూజ అవునా అంటుంది కొంచెం భయం కొంచెం ఆశ్చర్యంతో. ప్రకాష్, అవునక్క, వాడు తప్పును సహించలేడు, అదే వాడి కోపానికి కారణం, అది వచ్చిన క్షణం అవతల వాడు చావని బలంగా కోరుకుంటాడు, అలాంటి ఒక్క తప్పు అక్కడ జరగడంతో మేము మొదటిసారి ఆ రాక్షస క్రోధాన్ని చూస్తాం. పూజ, అసలు ఏం జరిగిందో చెప్పు ప్రకాష్ అని అడుగుతుంది క్యూరియన్సీతో. ప్రకాష్, చెప్తానక్క, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్తున్నావు, సో నువ్వు తెలుసుకుని తీరాలి, ఇది చెప్పాక నువ్వు వాడిని ఎలా రిసీవ్ చేసుకుంటావో తెలియదు, ఒకటి చెప్తున్నా, వాడు ఎప్పుడూ తప్పు చేయలేదు, ఎప్పటికీ తప్పు చేయడు అంటూ చెప్పడం మొదలు పెడతాడు. అది మేము ఐఐటి ముంబైలో జాయిన్ అయిన రోజు, అందరికీ కొత్తగా ఉంది, ఎవరికెవరం తెలియదు, అక్కడికి వెళ్ళాక నాకు ఫస్ట్ పరిచయం అయ్యింది అక్షిత్. అక్షిత్, హాయ్ బాస్, తెలుగా? నేను, అవునండి, నా పేరు ప్రకాష్, మీ పేరు? అక్షిత్. అక్షిత్ అండి, గిండి వద్దు, ఎటు తర్వాత ఒరే బావా మచ్చా అని పిలుచుకుంటాంగా అంటాడు నవ్వుతూ. అంతలో ఒకడు వచ్చి, హాయ్ నా పేరు సౌర్య, వీడు మహేష్ అంటూ పక్కన ఉన్న అబ్బాయిని చూపించాడు. అంతలో ఇంకొకడు వచ్చి, బాస్ మీరు తెలుగంట కదా, నా పేరు బాలసుందర్ అంటాడు. మేమంతా ఒకే రూమ్ తీసుకున్నాం, మాకు హాస్టల్ టు అలర్ట్ చేశారు, అక్కడున్న తెలుగు సీనియర్స్ వచ్చి మమ్మల్ని పరిచయం చేసుకున్నారు, అక్కడంతా బాగుంటుంది, మీకు ఏం ప్రాబ్లం ఉన్నా చెప్పండి, కానీ ఇక్కడ ఒక లోకల్ వాడు ఉన్నాడు, వాడి పేరు ప్రీతం, వాడితో జాగ్రత్త, కొంచెం ర్యాగింగ్ అది అంటాడు, మీరు లైట్ తీసుకోండి, వాడికి ఎదురుచి వస్తే చంపడానికి కూడా వెనకాడడు, ఎందుకంటే వాడు మినిస్టర్కి మేనల్లడు, కాకపోతే మంచి ఇంటెలిజెంట్ అవడంతో ఐఐటీలో సీట్ సంపాదించాడు, ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే బాగా బలుపు, లోకల్ ఫీలింగ్ ఎక్కువ, అమ్మాయిలు పిచ్చి కూడా ఉంది, జూనియర్ అమ్మాయిని ఏడిపించడం ముద్దులు పెట్టడం లాంటివి చేసేవాడు, వాడికి తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు అంటే కొంచెం కోపం, వాడికి భయపడి ఎవ్వరం వాడికి ఎదురు వెళ్ళం, సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని జాగ్రత్తలు చెప్తారు. అక్షిత్, చాలా థ్యాంక్స్ అన్నా, మీరంతా ఉన్నారు మాకు చాలు, ఇంకా ర్యాగింగ్ అంటావా, లిమిట్స్ ఉంటే ఓకే, లేకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాం అన్నాడు. తర్వాత రోజు అందరం క్లాసెస్కి వెళ్ళాం, అక్కడ ఇంకా తెలుగు వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు పరిచయం అయ్యారు, ఎంతమంది ఉన్నా మేము ఐదుగురం కలిసే ఉండేవాళ్ళం, చిన్నగా డేస్ గడుస్తూ ఉన్నాయి, ఒకరోజు ప్రీతం మా గ్యాంగ్ని పిలిచి,
డీటెయిల్స్ అడిగి మా చేత డ్యాన్స్ చేయించాడు. మేము బాగానే ఎంజాయ్ చేశాం. దీప్తి అని తెలుగమ్మాయి ఒకరోజు ఏడుస్తూ క్యాంటీన్లో కూర్చుంది. మేము వెళ్ళి ఏం జరిగింది అని అడిగాము. దీప్తి, ప్రీతం గ్యాంగ్ నా దగ్గరకు వచ్చి ర్యాగింగ్ చేశారు, నన్ను పట్టుకోబోయారు, ప్రీతం ముద్దు పెట్టమన్నాడు అంది ఏడుస్తూ. అక్షిత్, ఓ సంతేనా, నాకు ఇష్టం లేదు అలా చేయను అని చెప్తే అయిపోతుంది, దానికి ఏడుస్తారా దీప్తి అన్నాడు నవ్వుతూ. శౌర్య, రే అలా అనుకు, వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టుంటారు, వాడు అమ్మాయిని చూస్తే ఇలానే చేస్తాడట, చాలామంది అన్నారు వాడు బాగా ఎక్కువ చేస్తున్నాడు అన్నాడు. అక్షిత్, రే మనం చదువుకోవడానికి ఇక్కడికి వచ్చాం, వాడు మరీ ఇబ్బంది పెడితే అప్పుడు చూద్దాం అన్నాడు కూలిగా. దీప్తి మాత్రం బాగా ఏడ్చింది. శౌర్య గాడైతే, కాదురా ఏదో ఒకటి తేల్చుకుందాం అన్నాడు. అక్షిత్, ఇప్పుడే ఇవన్నీ వద్దు, మనం అంతా బ్యాడ్ అవుతాం, ఇప్పుడే మనం జాయిన్ అయ్యింది, సీనియర్తో గొడవంటే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టే అని అందరినీ ఆపాడు. శౌర్య మాత్రం మరీ పిరికిగా థింక్ చేస్తున్నావురా అక్షిత్ అన్నాడు. అక్షిత్ నవ్వి ఊరుకున్నాడు. ఒకరోజు దీప్తి మా గ్యాంగ్ కలిసి క్యాంపస్లో వెళ్తుంటే ప్రీతం ఎదురొచ్చి దీప్తిని పట్టుకుంటాడు. ప్రీతం, ఏంటి ఓవర్ చేస్తున్నావు, నువ్వేమన్నా గొప్ప ఫిగర్వే అనుకుంటున్నావా, ఒక్క ముద్దు మాత్రమేగా నేను అడిగేది నిన్ను అని దగ్గరికి లాక్కుంటాడు. దీప్తి, సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను అలా చేయలేను అంటూ ఏడ్చేసింది. శౌర్య, అన్నా వదులు, ఇది మంచిది కాదు అంటాడు సీరియస్గా. ప్రీతం, ఏంట్రా ఇది నీ గర్ల్ ఫ్రెండా, నీకెందుకు దీని గురించి, పోయి చదువుకో అని నెడతాడు. అక్షిత్ సారీ అన్నా వదిలేసే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తారు. ప్రీతం, రే మీరెవరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి అరిస్తాడు. శౌర్య, అన్నా నువ్వు తప్పు చేస్తున్నా అని ఎదురు వెళ్తాడు. అంతలో అక్కడికి అడ్మిన్ డీన్ రావడంతో ప్రీతం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శౌర్య కోపంగా, అక్షిత్తో నువ్వు ఇంత పిరికిగా ఉన్నావేంటిరా అంటాడు. అక్షిత్, రే తొందరపడితే మనకే ప్రాబ్లం, అందులోని ఇది ఆడపిల్ల విషయం, ఆవేశపడకూడదు, వెయిట్ చేద్దాం అంటాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.